మంచిర్యాల పట్టణంలోని మంచిర్యాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి ఆయన స్వగృహంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమావేశంలో ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాలిక సుమన్, ఎమ్మెల్సీ దండే విఠల్, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో సింగినేని కార్మికుల యొక్క పాత్ర మనందరికీ తెలిసింది. ఈ పదేళ్లలో ఏ విధంగానైతే సింగినేని కార్మికులకు లాభమైందో, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రాఫిట్ షేర్ బోనస్ 32% చేరుకున్నారు. ఈ ప్రాఫిట్ షేర్ బోనస్ మన దేశంలో కోల్ ఇండియాలో లేదు, వెస్టర్న్ కోల్ ఫీల్డ్లో లేదు, ఒరిస్సా కోల్ ఫీల్డ్లో లేదు, ఎక్కడ కూడా లేదు, ఎక్కడ లేదు, కేవలం సింగరేణి కాలేజీలో ఉంది. 2014లో 22% ఉండే, 16% ఇప్పుడు 32% అయిందంటే దాని డబుల్ అయింది. డబల్ అయిందంటే బోనస్ ఈ సంవత్సరం నాకు తెలిసిన విషయం, మా కార్మికులని నేను మిత్రుని అడిగితే 162,000 వస్తున్నాయి. ఈ విధంగా తెలంగాణ వచ్చినందుకు కేసీఆర్ గారి నాయకత్వంలో మన తెలంగాణలో మొత్తం కార్మికులలో అందరికన్నా ఎక్కువ లాభం అయ్యేది సింగరేణి కార్మికులు. అదేవిధంగా మన సురేందర్ నన్ను లిస్ట్ అడిగితే ఒక 30 ఉన్నాయి ఆ లిస్టులో. ఏ విధంగా అయితే సింగరేణి కార్మికులకు తెలంగాణ వచ్చిన ఫలితం దొరికింది, అందుకోసం మరొకసారి పోయినసారి 4,000 మెజారిటీ ఇచ్చాను కోల్బెట్, ఈసారి 20,000 మెజారిటీ ఇవ్వాలని, అందరికన్నా లాభం మీకు ఎక్కువైంది, మనం అందరం కలిసి తెలంగాణ నేర్చుకున్నాం, కేసీఆర్ గారికి వారి కృతజ్ఞత తెలపాలంటే దివాకర్ అన్నని 20,000 మెజారిటీ మీ దగ్గర నుంచి గెలిపించి పంపించాలని కోరుతున్నాను. ఈరోజు మన మాస్కులు అరవింద్ రెడ్డి గారి ఇంట్లో సమావేశం అవ్వడం జరిగింది. ఈ సమావేశానికి ఇచ్చేసిన మన బాలకృష్ణ గారు, ఎమ్మెల్సీ విఠల్ గారు, మిగతా ముఖ్య నాయకులందరికీ మరొకసారి తీసుకురాలి. ఎన్నికల సందర్భంలో అధిష్టానం చాలా సీరియస్గా తీసుకొని అన్ని సందర్భాల్లో అన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవడం కాలేజ్ పెట్టి ముందుకొస్తున్న సందర్భంలో ఈ సందర్భంలో మాజీ శాసనసభ్యులు గౌరవ అరవింద్ రెడ్డి గారు మరి గతంలో కూడా 4-18లో కూడా మరి వాళ్ళు బాగా కృషి చేయడం జరిగింది. ఆనాడు కూడా మరి గెలుపుకు కారకులయ్యారు, చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అరవింద్ రెడ్డి గారు మరి ఏ రకంగా కృషి చేస్తున్నారు, ఎప్పుడైనా కృషి చేస్తారు, మళ్ళీ కూడా మళ్ళీ ఇక్కడ గెలుపు మరి గులాబీ జెండే ఉంటుందన్న మాట కూడా మరి ఈ సందర్భంలో చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంలో మిత్రులందరూ మాట్లాడినట్టుగా మంచిర్యాల జిల్లా ఒక మంచి వాతావరణ జిల్లా. ఇక్కడ గతంలో ఎందరో నాయకులు ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి ప్రాంతంలో ప్రయత్నలేరు. చాలామంది నాయకులు అందులో సరిగ్గా నరసింహరెడ్డి గారు, సరిగ్గా కేవి కిషన్ రావు గారు, ఇంకా చాలామంది నాయకులు అనుకోండి, అర్జున గారు అనుకోండి, రమణ గారు అనుకోండి, చాలామంది నాయకులు ఆనాడు జీవి సుభాకర్ గారు. ఇక్కడ వాతావరణం వల్ల ఒక మంచి ప్రశాంతత వాతావరణం ఉంటుంది. ఆ ప్రశాంతత వాతావరణాన్ని కాపాడిన ఒక లక్ష్యంగా మేము పెట్టాము. ఏ రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ప్రశాంతత పెట్టారో ఆ ప్రశాంతతోటే ఇలా తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది. అదే పద్ధతిలో మంచిర్యాల కూడా ప్రశాంత వాతావరణం ఉండాలని మేము కోరుకుంటున్నాం. మంచిర్యాల గుండాయిదానికి, రౌడీదానికి, మరోదానికి ఏమాత్రం ఆస్కారం లేకుండా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఆ ప్రతి ఒక్కరు కోరుకున్నట్లో ఇలా ఇవాళ కేసీఆర్ నాయకత్వాన ఇక్కడ దివాకర ఉంటేనే ప్రశాంతత ఉంటుంది. మరి కాంగ్రెస్ ఏదైతే కాంగ్రెస్ ఏదైతే అభ్యర్థి అనుకుంటుందో ఆయన వల్ల ఇక్కడ ప్రశాంతత ఉంటుంది, గుండాయిదం ఉంటుంది, రౌడీజం ఉంటుంది, మరొకటి ఉంటుంది అనేది ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఆ గుండాయిజము రౌడీజము ఈ ప్రాంతంలో ఉండడానికి వీలు లేదు అని ఆలోచనతో ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ కూడా ఇలా ఖచ్చితంగా టీఆర్ఎస్ కేయాలా, టీఆర్ఎస్ అభివృద్ధి గెలిపియాలా, కాంగ్రెస్ కానీ బీజేపీ ఇక్కడ ప్రశాంతత కాపాడదని. ఈరోజు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు, మా పార్టీ సీనియర్ నాయకులైనటువంటి గడ్డం అరవింద్ రెడ్డి గారి నివాసంలో మా స్థానిక మంచిర్యాల శాసనసభ్యులు దివాకర్ రావు గారు, మా బీఆర్ఎస్ పార్టీ ఈ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థి మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి వారు, అదేవిధంగా మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ సోదరులు దండవిటల్ గారు, మేమంతా కూడా కూర్చొని పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఈ మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, ఎన్నికల ప్రచార సరళి ఏ రకంగా కొనసాగించుకోవాలనేటటువంటి అన్ని విషయాలు కూడా చాలాసేపు మేము మాట్లాడుకోవడం జరిగింది. సో పార్టీ కూడా మాకు అధిష్టానం కొన్ని ఆదేశాలు కూడా ఇచ్చింది. ఆ ఆదేశాల ప్రకారం ఏ రకంగా దండపల్లి మండలంలో, లక్షెట్పేట మండలంలో, హాజీపూర్ మండలంలో, నస్పూర్లో, మంచిర్యాలలో
ఏ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకెళ్లాలి, ఏ రకంగా ముందుకు పోవాలి, అందరినీ ఎట్లా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి అనేటటువంటి పలు విషయాలపైన ఓపెన్గా చాలా ఎలాబరేట్గా మేము మాట్లాడుకోవడం జరిగింది. సో మాజీ శాసనసభ్యులు అరవింద్ రెడ్డి గారు కూడా కొన్ని సూచనలు చేసినారు. వారి సూచనల ప్రకారం కూడా మా ఎమ్మెల్యే అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే దివాకర్ రావు గారు కూడా ఆ రకంగా కూడా మండలాలలో, గ్రామాలలో, మున్సిపాలిటీలో ఏ రకంగా పోదామనేది ఒక అంగీకారానికి ఒక పద్ధతి ప్రకారం పనిచేసుకునేటటువంటి ఆలోచనకు రావడం జరిగింది. సో దాని ప్రకారం 15వ తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు తెలంగాణ భవన్లో అభ్యర్థుల సమావేశం పెట్టినారు, ఇన్ఛార్జీల సమావేశం పెట్టినారు. సో ఆ రోజు మాకందరికీ కూడా బీ ఫామ్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఉంది. సో దాని తదనంతరం బహుశా 17th నుంచి మంగళవారం నుంచి కార్యక్రమాలు ఉధృతం చేయాలని చెప్పి మేము అనుకోవడం జరిగింది. సో దానికి సంబంధించి అన్నకు కూడా, అరవింద్ రెడ్డి అన్నకు కూడా కొన్ని బాధ్యతలు వారు తీసుకోవాలని చెప్పి మేము కోరినాం. పార్టీ ఆదేశానుసారం వారు కూడా ఆ బాధ్యతలు తీసుకొని ఏ రకంగా చేసుకోవాలో అదంతా కూడా మేము మాట్లాడుకున్నాం. ఇప్పటికి అవన్నీ చెప్పాం, రాబోయే రోజుల్లో మీరంతా క్షేత్రస్థాయిలో అవన్నీ చూస్తారు. సో ఏదేమైనప్పటికీ అంతిమంగా ఇవాళ అరవింద్ అన్న కానీ, దివాకర్ అన్న, నేను, విఠలన్న, ఇక్కడ ఉండే మా స్థానిక నాయకులు, మా సీనియర్ నాయకులు అందరం కూడా మేము అనుకుంటున్నది, రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో కానీ, ఈ మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో కానీ బాగా అభివృద్ధి జరగాలి, ఈ ప్రాంతం గొప్పగా ఎదగాలంటే ఖచ్చితంగా సమర్థవంతమైనటువంటి నాయకుడు అయినటువంటి కేసీఆర్ గారి చేతిలో, బీఆర్ఎస్ పార్టీ చేతిలో ఈ మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గం ఉండాలి. తద్వారా శాంతియుతమైనటువంటి వాతావరణంలో, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు ఉండడానికి, మంచిర్యాల మరింతగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. ఖచ్చితంగా మూడోసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది కాబట్టి ఆసారి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించే విధంగా రాబోయే రోజుల్లో మేము కార్యాచరణ తీసుకొని ముందుకు సాగుతూ ముందుకు పోతాం. ఇప్పటికే మంచిర్యాల జిల్లా అయింది, మంచిర్యాలకు మెడికల్ కళాశాల వచ్చింది, నర్సింగ్ కళాశాల వచ్చింది, చాలా కార్యక్రమాలు, గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ వచ్చింది, అదేవిధంగా కడెం ప్రాజెక్ట్ కింద ఆయకట్టు స్థిరీకరణ విపరీతంగా జరిగింది. మొన్నటికి మొన్న 85 కోట్లతో హాజీపూర్ మండలంలో సుమారు 8-9 వేల ఎకరాలకు నీళ్ళిచ్చే పడతంపల్లి ఎత్తిపోతల పథకం పనులు కూడా హరీష్ రావు గారి చేతుల మీదుగా ప్రారంభమైనాయి. మంచిర్యాల మున్సిపాలిటీలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉన్నాయి. నస్పూర్ మున్సిపాలిటీలో కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది. బ్రహ్మాండమైనటువంటి ఐడిఓస్ ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ కాంప్లెక్స్ వచ్చింది. అంతేకాకుండా ఇవాళ సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో కూడా లాభాల్లో 32% వాటా ఇవ్వడం కానీ